హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో నేను చాలా క్విక్గా ఇంకా సింపుల్గా క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటోని చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పీసెస్లా కట్ చేసిన క్యాబేజీని యాడ్ చేసుకుందాం. దీన్ని 5 మినిట్స్ ఇలాగే ఫ్రై అవనిద్దాం. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 15-20 మినిట్స్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, మన క్యాబేజీ ఫ్రై చాలా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందండి. థ్యాంక్ యూ.